జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు. నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు, నాకు వైఎస్ జగన్ గారి మీద. కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి, అప్పులకి దగ్గర చేసేవి, అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ. శాంతి భద్రతల్ని పరిస్థితుల్ని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది. అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడు ఇచ్చిన హ్యూమన్ రైట్, అది నా హక్కు, అది నా వాక్. నిన్న పాస్టర్ సోదరులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడారు, గతంలో మీరు ఈ మాట అన్నారు మమ్మల్ని ఇబ్బంది కలిగించింది మా వాళ్ళకంటే, మీరు ఖచ్చితంగా ఇంత ప్రేమతో వచ్చారు, మీరు నన్ను తిట్టాలనుకుంటే సంపూర్ణంగా తిట్టను, నేను భరిస్తానని చెప్పాను. నాయకుడి ముఖ్య లక్షణం తిట్లు భరించడం కూడా, కేవలం మెచ్చుకోవడాలు ప్రైజెసే కాకుండా ఒక నాయకుడి తాలూకు కీలకమైన లక్షణం తిట్లు తినటం, విమర్శ తీసుకోవడం కూడా అవసరం అవ్వాలి. అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో ఉండాలి? నువ్వు ఎవరు పడకూడదు, ఎవరు ఎదురు తిరగకూడదు అనుకుంటే ఇది రాజరికం కాదు జగన్, ఇది ప్రజాస్వామ్యం, ఇది జగన్ స్వామ్యం కాదు. ఇది ప్రజలు ఎదురు తిరుగుతారు, మాట్లాడతారు, విను, భరించు, పద్ధతులు మార్చుకోంటే మార్చుకోండి. ఏ రోజు ఈ వ్యక్తి లైవ్ ఒక మీడియా వారితో మాట్లాడలేడు, ఒక ప్రెస్ మీట్ చెప్పలేడు, ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు అతను, అరేంజ్డ్ ప్రెస్ మీట్స్ తప్ప ఎప్పుడు అయ్యే పక్క ఒక తప్పులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ అసలు ఎక్కడా కూడా నువ్వు అందరిని ఇబ్బంది పెట్టేవి, ఒక సగటు ఇంట్లో పనిచేసుకునే ఒక సగటు ఒక 35 ఏళ్ళ మహిళని చిన్నపాటి నిరసనకి పాపం ఆరోజు జాయిన్ అయ్యి కార్యక్రమానికి వస్తే, నిరసన కార్యక్రమానికి వస్తే ఆవిడని అందరితో పాటు ఆవిడని కూడా అరెస్ట్ చేసేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఆవిడ మీద. ఇంత దాష్టికం. అంబేద్కర్ గారి విగ్రహం ఒకవైపు పెడతారు, ఒక దళితుడిని చంపేస్తే వాళ్ళ శవాన్ని ప్యాక్ చేసి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఊరేగింపిస్తారు వైసీపీ నాయకులు. నాకు ఈ రెండింటికి పొంతను కుదరదు. నీకు ఈ గౌరవం ఉన్నప్పుడు ఈ వ్యక్తికి శిక్ష పడాలి, ఈ వ్యక్తి రక్షింపబడాలి. 23 దళిత బంధు పథకాలు వాళ్ళకి తీసేశాం. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి అవి పెడితే అప్పుడు కదా ఆయనకు నిజంగా నివాళి. ఇవేమో విగ్రహం పెట్టేసి ఇది వదిలేస్తే మరి ఎవరికి ప్రయోజనం అది? సో నాకు ఇలాంటివన్నీ, ఒకటి కాదు రెండు కాదు, పాపం డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని, మాస్కులు లేవు కరోనా టైంలో ఉంటే అతని మీద పిచ్చోడిని చేసి 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 చచ్చిపోయి చేశారు అతన్ని. ఒకటి రెండు కాదు ఇట్లాంటివి. ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా దళితుల మీద దాడు జరిగే రాష్ట్రంగా పేరు వచ్చింది. ఎక్కువ ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆంధ్రప్రదేశ్లో బుక్కాయి. ఈరోజు నాది ఏ స్థాయికి వచ్చిందంటే బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం కావాలనే స్థాయికి వచ్చింది. తెలుగుదేశం నాయకులు ప్రతిపాదించడానికి మేము యాక్సెప్ట్ చేయడానికి కారణం అదే అయింది. ఒకవైపు దళితులకి న్యాయం జరగట్లేదు, ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూ ఉన్నారు. ఇంత అల్లకల్లోలంగా ఉదాహరణకు చెప్తున్నాను. అలాగే ఈ వ్యక్తి ఏ మాట ఒప్పుకోడు, మాట ఇస్తాడు. నేను మద్యపాన నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి సారా వ్యాపారం అయిపోయాడు. ఇతను ముఖ్యమంత్రి, సారా వ్యాపారం మనం అర్థం చేసుకోవాలి. మరి ఇట్లాంటివన్నీ ఒకటి రెండు కాదు, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు. అదృశ్యమైపోయినాడు ఏం చేయాలి, ఎందుకు మిస్ అయిపోయారు, ఎంతమంది తిరిగి వచ్చారు, అసలు ఏం జరిగింది చెప్పాలి కదా, కనీసం నువ్వు ఒక వివరించాలి కదా. ఆ వివరణ ఉండదు. అన్యాక్రాంతంగా అకారణంగా కేసులు పెట్టడం, జైళ్ళల్లో పెట్టించడం. సో నిన్న కూడా మండపేట నాయకులతో మాట్లాడుతూ, నేను ప్రత్యేకంగా పంచుకోవాలని ఇది మాట్లాడుతున్నాను, జనసేన ఎందుకు సింగిల్గా వెళ్ళకూడదు, మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునేవాళ్ళం అవ్వట్లేదు మనం అంటే, మన ఇన్ని స్థానాలు తీసుకోవాలి, 53 స్థానాలు తీసుకోవాలి, 70 స్థానాలు తీసుకోవాలి అంటే
ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను. మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు, వీధుల్లో తిరగడు కాబట్టి, జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు. మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను? నాకైనా సరదానా అవివేకమా? నాకేమన్నా జనసేన వచ్చింది కూడా రాష్ట్ర విభజన, ఒక్క నాయకుడు మాట్లాడట్లా. ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి లేదంటే రాష్ట్ర విభజన ఇలా చేయకూడదు, ప్రజల మధ్య ఇలా చిచ్చు పెట్టకూడదు. విభజన జరగాలంటే చాలా సైంటిఫిక్గా జరగాలి అని ఒక పద్ధతి తీరు లేదు. ద్వేషంతో విడిపోవడం కష్టం, తేలిక. ఇద్దరు వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం, ఇద్దరు వ్యక్తులు విడగొట్టడం చాలా తేలిక. ఒక కట్టడాన్ని నిర్మించడం కష్టం, ఒక కట్టడాన్ని కూల్చడం ఒక లెస్ దెన్ 24 సెకండ్స్ ఆల్. అందుకే నేను ఎప్పుడు నిర్మాణాన్ని ఇష్టపడతాను, విధ్వంసాన్ని ఇష్టపడను. అందుకే నా పద్ధతులు ఒకసారి ఇబ్బందిగా ఉంటాయి. గొడవలు పెట్టి నేను అంత ఈజీగా గొడవలు పెట్టుకోను, కష్ట నష్టాలు తెలుసు. ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదని అనడానికి కారణం, అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ? నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనటం వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది, మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు, మనం మేము నలిగిపోతున్నాం అంటే, నాకు కనుక 2019లో నాకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాం, 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు అహా సంపూర్ణ హక్కు ఉండేది. 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు, కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది. 30-40 స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటున్నా గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డం, అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగంది ముందుకెళ్ళకూడదు పొత్తనంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావంట? రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం? ఈరోజు మన అందరితోటి మర్యాదగా మాట్లాడుతున్నారు, గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే, 18 లక్షల ఓటు పైచిలుకు మనం సంపాదించగలిగాం మనం పోయిన ఎన్నికల్లో. అది 6% ఓట్ అది. మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళు ఓటేరు. అలాంటి వ్యక్తులు బోల్డ్ అంతమంది ఉన్నారు ఇక్కడ. కన్విన్స్ చేయలేము, ఒక 100,000 మందిని కల్పించి కన్విన్స్ చేయలేము మీరు నాకు ఓటు వేయండి అని. ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చెప్పాలి, ఇది ఎందుకు రైటు, ఇది ఎందుకు సరైంది, ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి, కన్విన్సింగ్ ఎబిలిటీ, డిబేట్ ఎబిలిటీ, నెగోషియేటింగ్ ఎబిలిటీ. నేను దశాబ్దం పాటు నలిగి అవమానాలు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అన్నీ భరి దేనికి భరిస్తాం? ఇవన్నీ ప్రజలు బాగుండాలి మనకి. ఒకసారి ఒక ఎమోషనల్ గుడ్డిగా నమ్మేస్తాం మనం అందరం, అవన్నీ మారాలి. ఇవన్నీ మనకున్న ఇండివిజువల్కి వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం, అనుమానం లేదు దాంట్లో. ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు. నేను పోయినసారి జరిగిన దీని పరాభవం అనండి, దెబ్బనండి, ఓటమి అనండి, అది నన్ను చాలా ఆలోచన తీరు మార్చుకునేలా చేసింది. నన్ను కొన్ని జగన్ అనే వ్యక్తి కూడా తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మేబీ ఒంటరిగా పోటీ చేసేవాడిని ఏమో. జగన్ తాలూకు చాలా కీలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయడం, అతను సొంత చెల్లినే స్పేర్ చేయని కూడా మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు? అతనికి ఈరోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు, జాగ్రత్త. లేదు, ఊరంతా శత్రువులు అతనికి, జాగ్రత్త. మీరు